నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ కరుణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. బ్లడ్ క్లాట్ అసలు ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు కరుణ్ కుమార్ గారు. సార్ చెప్పండి, అసలు బ్లడ్ క్లాట్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? సో బ్లడ్ క్లాట్ అంటే ఏంటి? సో బ్లడ్ అనేది నార్మల్గా ద్రవ రూపంలో ప్రవహిస్తుంది. ఇప్పుడు రక్తం అనేది రక్తనాళాల లోపల ఎప్పుడు కూడా ఫ్లూయిడ్ స్టేట్, అంటే ద్రవ రూపంలోనే ఉంటుంది కదా. సో మనకి ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎందుకు రక్తము గడ్డగట్టట్లేదు, దెబ్బ తగిలినప్పుడు మాత్రం ఎందుకు క్లాట్ అవుతుంది, శరీరం లోపల బ్లడ్ వెజల్ లోపల ఎందుకు క్లాట్ అవ్వదు రొటీన్గా, లేకపోతే అధికంగా ఎందుకు బ్లీడింగ్ అవ్వదు అనేది క్వశ్చన్ చూసుకుంటే, ఈ ద్రవ రూపంలో ఉండడానికి కారణం ఉంది. సో మన రక్తంలో రక్తానికి గడ్డగట్టే, అంటే క్లాట్ చేసే పదార్థాలు కొన్ని, క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేసే పదార్థాలు కొన్ని. ఉదాహరణకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి ముఖ్యమైన పదార్థాలు ఏమంటే ప్లేట్లెట్స్, తర్వాత క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఇవి 12 రకాలు ఉంటాయి. సో ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే రక్తం మనకి క్లాట్ అయ్యేట్టు హెల్ప్ చేస్తాయంట అవసరం వచ్చినప్పుడు. ఇంకా సేమ్ అదే కొన్ని పదార్థాలు ఏంటంటే రక్తంలో బ్లడ్ క్లాట్ అయిపోకుండా, అంటే క్లాట్ ఆపే పదార్థాలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, ఇంకా కొన్ని రకరకాల పాత్రలు ఉన్నాయి. ఇవి ఏంటంటే రక్తం అధికంగా గడ్డగట్టకుండా ఆపుతాయి అన్నట్టు. సో ఇవి రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. సో ఇందువల్ల బ్లడ్ అనేది ద్రవ రూపంలో ఉంటుంది అన్నట్టు. బ్లడ్ క్లాట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి సార్? ఓకే, సో బ్లడ్ క్లాట్స్ ఇందాక చెప్పినట్టు మొట్టమొదట ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా చేసే పదార్థాలు ఉంటాయి కదా, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, కొన్ని రకాల జీన్స్, అర్థమైందా? వీటి నిష్పత్తి తగ్గినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే క్లాటింగ్ ఎక్కువైపోతుంది. సో ఉదాహరణకి ఇవన్నీ కూడా జెనెటికల్లీ వచ్చే జబ్బులు కొన్ని, అంటే ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ, ఇంకా కొన్ని జీన్స్ ఫ్యాక్టర్ ఫైవ్ లీడ్, కొన్ని కొన్ని జీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పేరెంట్స్ నుంచి కొన్ని జన్యువుల లోపాల వల్ల మన లోపల రావడం జరుగుతాయి. ఈ జన్యువు లోపాల వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకేందంటే ముఖ్యంగా చిన్న వయసులోనే, యంగ్ ఏజ్లోనే బ్లడ్ క్లాట్స్ అయిపోవడం చూస్తుంటాం. క్లాట్ అనేది ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే రక్తనాళం లోపల జరిగే ప్రాసెస్. ఈ రక్తనాళం లోపల అనేది ఎక్కడైనా జరగచ్చు, పరిస్థితి బట్టి, కాళ్ళలో అవ్వచ్చు, లేదంటే మన అబ్డమెన్ లోపల, ఛాతి లోపల, లంగ్స్ లోపల, హార్ట్ లోపల, బ్రెయిన్ లోపల, అని ఎక్కడ ఏ రక్తనాళంలో అన్నా కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఈ మ్యుటేషన్స్, అంటే ఇన్హెరిటెడ్ మ్యుటేషన్స్, అంటే ఫెమిలియల్గా వచ్చే జీన్స్ వల్ల వచ్చేవన్నట్టు యంగ్ ఏజ్లో వస్తాయి ముఖ్యంగా. ఇవి అగైన్ కాలంలో రావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా రావచ్చు అన్నట్టు. సో ఈ కారణాలు కొన్ని, ఇవి అరుదుగానే అని చెప్పొచ్చు. కానీ కామన్గా గమనించే రీజన్స్ చూసుకుంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి చాలా వరకు ఏంటంటే ఈ డయాబెటీస్, హైపర్టెన్షన్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, తర్వాత ఒబెసిటీ, ఎక్కువ బరువు ఉండడం, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా ఏమవుతుందంటే రక్తంలో నిష్పత్తిలో మార్పులు వస్తాయి. రక్తనాళం యొక్క ఎండోథీలియం అంటాం కదా, ఆ పూత డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో వీటిలో ఈ కారణాల వల్ల ఆ రేషియో దెబ్బతిని బ్లడ్ క్లాట్ అవ్వడం చూస్తుంటాం. ఇంకా స్మోకింగ్ వల్ల, అర్థమైందా, ఇంకా ఆల్కహాల్ వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ప్రమాదకరమా? సో ఈ బ్లడ్ క్లాట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదా. బ్లడ్ క్లాట్ అయితే ఏమవుతుంది అంటే రక్తం గడ్డగడుతుంది కదా. సో క్లాట్ అవుతానే ఆ ఫ్లో స్టాప్ అవుతుంది కదా. ఇప్పుడు బ్లడ్లో ఏముంటుంది, మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ బ్లడ్లోనే ఉంటాయి. ఆ బ్లడ్డే మన ప్రతి భాగానికి వెళ్ళి సరఫరా చేస్తుంటుంది. బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఆ కింద ప్రాంతంలో ఆ సరఫరా ఆగిపోతుంది. సో అవ్వాల్సినంత సరఫరా అవ్వదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఏ ప్రాంతానికైతే రక్త సరఫరా అవుతుందో ఆ ప్రాంతము ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది. సో సపోజ్ హార్ట్కి బ్లడ్ వెజల్ క్లాట్ అయినప్పుడు హార్ట్ డ్యామేజ్ అవుతుంది కదా, అందుకే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో గుండె ఫంక్షన్ తగ్గిపోతుంది. ఫంక్షన్ ఏంది, నార్మల్గా పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు హార్ట్ ఫెయిల్ అవుతాం అంతమొత్తం. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో కూడా మన బాడీ ఫంక్షన్స్కి కావాల్సిన సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా. పలానా ఏరియాలో బ్లడ్ క్లాట్ అయిందంటే ఆ బ్రెయిన్, ఆ ఏరియాకి సంబంధించిన బాడీ ఫంక్షన్ అనేది వీక్ అయిపోతుంది, దెబ్బతింటుంది, పారాలసిస్ అంటాం. సో క్లాట్ అయినప్పుడు ఆ సరఫరా అయ్యే ప్రాంతం దెబ్బతిన్న వల్ల వచ్చే మార్పులు ఎక్కువ ఉంటాయి. ఇది ఆర్టీరియల్ థ్రాంబోసిస్లో. నార్మల్గా వెయిన్స్లో అయ్యే థ్రాంబోసిస్ ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే కాళ్ళల్లో, రక్తనాళాల్లో డీప్ వెయిన్స్, అంటే లోపలుండే వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవ్వడం. దానివల్ల ఏమవుతుంది అంటే వెయిన్ ఏంటంటే బ్లడ్ని బాడీ హార్ట్కి తీసుకెళ్తుంది కదా, వెనక్కి తీసుకెళ్తుంది. ఆ బ్లాక్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కాళ్ళ కింద ఉండే రక్తం పైకి రావడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు అందుకే కాళ్ళ వాపు వస్తుంది. సో మెయిన్గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లెగ్స్లో వచ్చినప్పుడు కనపడే సింప్టమ్స్ ఏంటంటే కాళ్ళ వాపు రావడము, నొప్పి రావడము, ఆ ప్రాంతం కొద్దిగా ఎర్రగా అయిపోవడం అనేది చూసుకుంటాం ఈ వెయిన్స్లో వచ్చినప్పుడు ముఖ్యంగా. సో క్లాట్ అయినప్పుడు ఈ పరిణామాలు కనపడతాయి. బ్లడ్ క్లాట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, చాలా వరకు బ్లడ్ క్లాట్స్ ఎందుకు వస్తుంది గమనించినప్పుడు చాలా కామన్ రీజన్స్ తీసుకుంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత ఓవర్ వెయిట్, ఒబెసిటీ, అర్థమైందా? సో ఇంకా సర్జరీ తర్వాత కొన్నిసార్లు ఎక్కువ కాలం బెడ్లో ఉండాల్సి వచ్చినప్పుడు, అంటే ఇమ్మొబిలిటీ అంటాం. సో అటువంటి పరిస్థితుల్లో,
సో ఇటువంటి పరిస్థితుల్లో రిస్క్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నట్టు. సో వీటిలో అన్నింటిలో కూడా ఏంటంటే మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం, బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడము, డైట్ మంచిగా మెయింటైన్ చేయడము, సర్జరీస్ అయిన తర్వాత ముఖ్యంగా తొందరగా మొబిలైజ్ అవ్వడం అంటే త్వరగా నడవడానికి ట్రై చేయడం, లేదంటే ఆ టైంలో స్టాకింగ్స్ వేసుకోవడం లెగ్స్కి బ్లడ్ క్లాట్ అవ్వకుండా. కొన్ని పరిస్థితులు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు బ్లడ్ థినర్స్ వాడడం అనేది తీసుకున్నప్పుడు ఈ చాలా వరకు క్లాట్స్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అంటే మనకి జెనెటికల్గా బ్లడ్ ఎక్కువగా క్లాట్ అయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి, వాటిని ముందుగా గుర్తించడం చాలా కష్టమవుతుంది. సో ఒకవేళ వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అనేది ఆటోమేటిక్గా మేము సజెస్ట్ చేస్తాం, కానీ అది ముందుగా గుర్తించడం ఆ కేసెస్లో కష్టమవుతుంది. సో ఇంకా క్యాన్సర్, సో క్యాన్సర్స్లో కూడా బ్లడ్ క్లాట్స్ అనేవి రావడం చూస్తుంటాం. సో క్యాన్సర్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్తాం అన్నట్టు. సో క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు డాక్టర్సే కొన్నిసార్లు బ్లడ్ థినర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, కొన్ని ఎక్స్ట్రా సజెషన్స్ అనేవి చేస్తారు. చాలా ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది చాలామందికి, అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు ఉంటారు కదలకుండా, అర్థమవుతుందా? ఇది మానుకోవాలి. సో చాలా వరకు ఏం చేయాలంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయాలి, మంచిగా వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి, లాంగ్ జర్నీస్లో ఖచ్చితంగా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి, నడవడానికి ట్రై చేయాలి. సో ఇందాక బ్లడ్ క్లాట్ రావడానికి కారణాల్లో నేను చెప్పినప్పుడు బ్లడ్ స్లోగా వెళ్ళినప్పుడు క్లాట్ అవుతుందని చెప్తున్నాను కదా. సో స్లోగా ఎప్పుడు అవుతుందంటే మనం కదలకుండా ఒకే చోట కూర్చున్నాం అనుకోండి, బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది. సర్జరీస్ తర్వాత కూడా ఎక్కువ కాలం బెడ్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ స్లో అవుతుంది, అర్థమవుతుందా? సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే, సో ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం వల్ల, మూవ్ అవ్వడం వల్ల, కదలడం వల్ల ఈ క్లాట్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మంచిగా హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకున్నప్పుడు కూడా బ్లడ్ ఫ్లో అనేది చాలా ఫ్రీగా ఫాస్ట్గా అవుతున్నట్టు. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మనము అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా కొంతమందికి ప్రెడిస్పోజిషన్ ఆల్రెడీ ఉంటుంది, అంటే ఇందాక జెనెటికల్గా రిస్క్ ఉంటుందని చెప్పాను కదా, వీళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇందాక లాంగ్ ఎక్కువసేపు కూర్చోవాలి, లాంగ్ జర్నీస్ చేయాలి, కొన్ని రకాల ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడినప్పుడు, అర్థమైందా? లేదంటే సర్జరీస్ అయిన తర్వాత వీళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్లడ్ థినర్స్ వాడాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో. సో ఇలాగా మనం ప్రివెంట్ చేయొచ్చు. వారు సెపరేట్ ఫుడ్ ఏమైనా తీసుకోవాలని ఉంటుందా? ఫుడ్కి రిలేషన్ ఏం లేదండి. ఎస్పెషల్లీ డైట్ మనకి ఏంటంటే వెయిట్, ఒబెసిటీకి సంబంధించిన డైట్కి, ఓవర్ వెయిట్కి, బ్లడ్ క్లాట్స్కి సంబంధం ఉంది కాబట్టి అక్కడ వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడే వెయిట్ ప్రాపర్గా ఉంటుంది, దానికి లింక్ ఉంది. బ్లడ్ క్లాట్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో బ్లడ్ క్లాట్స్ని రిజాల్వ్ చేసే ప్రాసెస్లో బ్లడ్ థిన్నర్స్ అంటాం, బ్లడ్ థిన్నర్స్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు బ్లడ్ క్లాట్ అవడానికి ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, అర్థమైందా? సో ఈ రెండు కూడా కలిపి ఏంటంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. సో మనం వాడే బ్లడ్ థిన్నర్స్లో యాంటీ ప్లేట్లెట్స్ అని ఉంటాయి, అంటే ప్లేట్లెట్లు పనిచేయకుండా చేసే ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, బేసిక్ ట్యాబ్లెట్స్ ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రల్ అనేవి. సో ఇవి వాడకం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఆర్టీరియల్ బ్లడ్ క్లాట్స్లో వచ్చినప్పుడు ఇవి వాడుతుంటారు. ఇంకా యాంటీకోయాగులెంట్స్ అంటాం, నావల్ యాంటీ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అండ్ యాంటీకోయాగులెంట్స్, అంటే వీటిల్లో హెపరిన్ సంబంధించింది, ఇంకా ట్యాబ్లెట్స్ రూపంలో రివరాక్సబోన్, డాబిగాటర్ అనేవి, ఇంకా అసిట్రోమ్, వార్ఫరిన్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఎలా పనిచేస్తాయంటే, మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి 12 రకాల క్లాటింగ్ ఫ్యాక్టర్స్, వాటిని డిజేబుల్ చేస్తాయి, పనిచేయకుండా చేస్తాయి. సో ఈ వీటిని పనిచేయకుండా చేయడం వల్ల బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. బేసికలీ బ్లడ్ థినర్స్ అనేవి పని ఒకటి, బ్లడ్ని క్లాట్ని కరిగిస్తాయి, మళ్ళీ క్లాట్ అవ్వకుండా ఆపుతాయి, క్లాట్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాయి అన్నట్టు. సో సాధారణంగా ఇవి ఒక కోర్స్ ఉంటుందండి, 6 మంత్స్ 1 ఇయర్ పరిస్థితి బట్టి, అది వాడిన తర్వాత స్టాప్ చేయడం జరుగుతుంది. ఈ జెనెటికల్లీ ఆల్రెడీ ప్రిడిస్పోజిషన్ ఉన్న కేసెస్లో ఇంకా కొన్ని రకాల పరిస్థితులు, యాప్లా యాంటీపాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఒక జబ్బు ఉంది, ఆటోఇమ్యూన్ డిసీజ్, వాటిలో వచ్చే బ్లడ్ క్లాట్స్ కొన్ని ఉన్నాయన్నట్టు. ఇంకా బ్లడ్కి సంబంధించిన జబ్బుల్లో బ్లడ్ క్లాట్స్ అయ్యే పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఈ జాక్2 మైలోప్రొలిఫెరేటివ్ న్యూప్లాజమ్స్, ఈ జాక్2 పాజిటివ్ డిసీజెస్లో. ఈ రిస్క్ ఫ్యాక్టర్ లైఫ్ లాంగ్ వీళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ని కొన్ని పరిస్థితులు ఇటువంటి జబ్బుల్లో లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, అదర్వైజ్ ఒక కోర్స్ వాడి సాధారణంగా ఆపేస్తారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు, సూచనలు, సలహాలు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే.